కొంతమంది మీకు ఇప్పుడు అంటే ఫ్యాన్స్ ఉంటారు కదంటే రీసెంట్గా నేను ఏదైనా ట్రైలర్లో కానీ మెన్షన్ చేస్తుంటారు మిమ్మల్ని వేరే హీరో ఫ్యాన్స్ కూడా సుధీర్ గారికి ఒక మంచి హిట్ రావాలి హౌ యువర్ ఫీలింగ్ అంటే అలాంటి చూసినప్పుడు మీరు చూస్తుంటారు కదా కమెంట్స్ అంటే I came to know about all these things, screenshots పెట్టి ఎప్పుడన్నా సరే ట్యాగ్ చేస్తున్నప్పుడు మా తమ్ముడు కానీ లేదంటే శ్రీను కానీ రాముడు కానీ నాకు పంపిస్తూ ఉంటారు అన్నమాట అవి చూసినప్పుడు అంటే అది వర్డ్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు నా హ్యాపీనెస్ అంటే ఒక హీరోని అభిమానిస్తూ ఆరాధిస్తూ ఎవరో ఒక టీవీ నుంచి ఒక అతను వచ్చి అతను ఒక సినిమా చేస్తుంటే అతను కూడా మా హీరో తరపున మా ఫ్యాన్స్ అందరి తరపున నీకు ఆల్ ది బెస్ట్ లేకపోతే ఇలాగా నీకు మంచి హిట్ పడాలి ఇందాకే చూసాను యాక్చువల్లీ కింద మెన్షన్ చేశారు మా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఇలా మీకు పెడుతుంటే మెసేజ్ నాకు కూడా అంటే ఒక మంచి కంటెంట్తో మీరు అంటే హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఇప్పుడు నాకు తెలిసి 10 ఇయర్స్ మోర్ దెన్ 10 ఇయర్స్ జర్నీ అనుకుంటా కష్టపడి ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా ఏంటంటే మంచిగా మంచిగానే చెయ్యాలి అని కోరుకుంటారు కదా సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సహస్రం మూవీ ద్వారా ఎందుకంటే అంతకన్నా ఇంకా బ్లెస్సింగ్ ఫీలింగ్ ఏముంటుందండి అంతమంది ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎందుకంటే నేను వాళ్ళకి ఏం చేస్తానో ఏం చేయను అనేది అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనల్ని సపోర్ట్ చేయడం అనేది ఇంకా అంతకన్నా గొప్ప ఫీలింగ్ అయితే నాకు తెలిసిన లైఫ్లో ఏమి ఉండదు అన్నమాట ప్రీవియస్ అని చూసుకుంటే యూ కెన్ వెరీ వెల్ ట్రాగ్ ఆడియన్స్ లైక్ కామెడీ ఆర్ఎల్స్ అలాంటి థింగ్స్లో బట్ ఇది కొంచెం క్వైట్ ఆపోజిట్ జోనర్ అని అనిపిస్తుంది అంటే ఈ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎవరు అసలు సహస్ర ఏంటి ఇదంతా కొంచెం తెలుసుకోవడానికి మాకు కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది ఇప్పుడు ఇంకా ట్రైలర్ కట్ చేసిన తర్వాత చాలా ఆ మ్యూజిక్ అవుట్పుట్ కానీ వాట్ అంటే డైరెక్టర్ గారు మీకు ఫస్ట్ నాకు తెలిసి మీ స్టార్టింగ్ మూవీస్ కన్నా ఫస్ట్ చెప్పారు ఈ స్క్రిప్ట్ అని అన్నారు ఎగ్జాక్ట్లీ అప్పుడు చెప్పినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్ అంటే చేయగలరా లేదా అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్లీ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే లేదు అప్పుడు నేను ఆయన అడిగాను కూడా ఏమంటే మీరు చెప్తుంటే ఏదో పెద్ద ఇంగ్లీష్ సినిమా స్టైల్లో చెప్తున్నారు హాలీవుడ్ స్టైల్లో అని నేను చూస్తే నేను చేసేది జబర్దస్త్ సో ఈ దీనికి నేను సెట్ అవ్వను నేను చేయలేకపోవచ్చు పైగా నన్ను అలా తీసుకోరేమో ఆడియన్స్ అని చెప్పానంటే ఆయనకి ఏమో అదే కావాలంటారు అది నాకు అర్థం కావట్లేదు అన్నమాట ఇలాగ మిమ్మల్ని ఒక కమీడియన్ మీ మీద ఉన్న ఒక ఇమేజ్ ఏదైతే ఉంటుందో అలాంటి వ్యక్తి ఉంటేనే నా సినిమాకి ఒక చేంజ్ అవ్వాలి అరే ఇలా చేసాడు సడన్గా చాలా బాగా చేశాడే మంచి కంటెంట్ ఎంచుకున్నాడు ఒకసారి చూద్దాం అని అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే కొంచెం కామెడీ యాక్టర్స్ ఇప్పుడు లైక్ వేణు గారు వేరే క్యారెక్టర్స్ చేస్తుంటారు మొన్న ప్రియదర్శి గారు కూడా ఇప్పుడు మంగళవారంలో అలా డిఫరెంట్ ట్రై చేస్తుంటారు సో మీ కూడా మీ మీద కూడా అలా డిఫరెంట్గా ట్రై చేశారని డిఫరెంట్గా డెఫినెట్లీ డెఫినెట్గా ట్రై చేశారండి అంటే హౌ కాన్ఫిడెంట్ డైరెక్టర్ గారు ఇప్పుడు మూవీ అంతా అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఆబ్వియస్ ఫీలింగ్ హీఈస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఎందుకంటే హీ బిలీవ్స్ కాంటెంట్ ఫస్ట్ నేనన్నా నా టీమ్ అన్నా డైరెక్టర్ గారు అన్నా అందరం కాంటెంట్ని బాగా బిలీవ్ చేశాం ఆ కాంటెంట్ ఒకవేళ ఎక్కింది జనాలకి December 1st అని చెప్పానంటే కనుక మంచి హిట్ అయింది అన్నమాట చాలా మంచి హిట్ అయింది ఎక్కకపోతే వాటినికే కనబడకపోవచ్చు ఒక డైలాగ్ ఇప్పుడే నరకం చూపించిన వాడికి నరకం చూపించిన వాడికి అసలు నరకం అంటే ఏంటో నరకడం అంటే ఏంటో నేను చూపిస్తాను అని చెప్పాను సో అంటే ఇప్పుడు చూసా యాక్చువల్లీ కొంచెం మంచిగా బజ్ అలా వెళ్తుంది అనమాట ట్రైలర్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది మంచిగా అంటే ఒక మంచి మూవీ తీసుకొస్తున్నాడు సుధీర్ అని అయితే అనిపించింది అండ్ మీ ఫ్యాన్స్కి ఆబ్వియస్లీ మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్లీ ఒక మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను మ్యూజిక్ కూడా చాలా బాగా మోహిత్ గారు ఎస్ చాలా బాగా చేశారు వాటి అంటే మీరు సెట్టింగ్స్ అవన్నీ చూసుకున్నారా దగ్గర ఉండే నాకు డైరెక్టర్ గారు వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత ఏదైతే రఫ్ ట్రాక్స్ ట్యూన్స్ ఏదైతే అనుకుంటారో అది నాకు డైరెక్టర్ గారు పంపించారు చిత్ర గారు పాడారు ఒక చిత్రమ పాడారు ఫస్ట్ పాట అవును సెకండ్ పార్ట్ అది బ్రేక్ ఈ సాంగ్ యాజిన్ గారు పాడారు సో ఏదైతే సాంగ్స్ వాళ్ళిద్దరూ అనుకుంటారో ఫైనల్గా ఒక ట్యూన్ అనుకుంటారో అవి నాకు పంపిస్తారు అన్నమాట లేదంటే ఒక 2-3 ఆప్షన్లు ఏమన్నా పంపిస్తే సెలెక్ట్ చేసుకోమని అలా ఉంటుంది కానీ దీంట్లో అది కూడా జరగలేదు డైరెక్ట్గా ఆయనకి ఏదైతే నచ్చిందో అదే నాకు పంపించి ఇది అనుకుంటున్నాం ఇలా అనుకుంటున్నా అంటే బాగుందండి యూ కెన్ గో అహెడ్ విత్ ఈ మూవీకి మీ హీరోయిన్ డాలిసా గారు ఎలా హౌ వర్కింగ్ విత్ హర్ ఇట్స్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హర్ ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఇట్స్ వెరీ అంటే ఎలా చెప్పాలి అంటే ఏదన్నా సీన్ ఒకసారి ఇలాగ చెప్పాము అని చెప్పానంటే ఇమీడియట్గా దాంట్లో గెలిపోయి ఇమీడియట్గా అది రిహార్స్ చేసి తన 100% బెస్ట్ ఇవ్వాలి అని చెప్పానని చాలా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేసింది నాకు మేబీ కొంచెం టైం పట్టింది ఆ సీరియస్ క్యారెక్టర్లోకి వెళ్ళి లవ్ సీన్స్ ఉన్నాయండి అపార్ట్ ఫ్రమ్ లవ్ సీన్స్ నాది కొంచెం వేరే సీరియస్ ఇది కూడా ఉంటుంది కదా అది నేను చేయడానికి నాకు కొంత దాంట్లోకి వెళ్ళడానికి టైం పట్టింది అంతే డాలి గారు అంటే ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు నెక్స్ట్ ఫిలిమ్స్ ఏమైనా సైన్ చేశారా మరి చేస్తున్నా అండి బట్ ఇప్పుడు మాట్లాడుతున్నా 2-3 మూవీస్ బిగ్ అంటే కొంచెం మంచి హీరోస్తో బట్ సైన్ చేయలేదు సో ఇప్పుడు చెప్పడానికి ఉండదు ఎందుకంటే రేపు మూవీ ఇండస్ట్రీ రేపు ఏముంటుంది మనకు తెలియదు కదా సో ఫైనల్ అయితేనే సైన్ వచ్చిన తర్వాతనే నేను చెప్తా తర్వాత
అప్పటి వరకు చెప్పను. యా అండ్ సుధీర్ గారు, ఇప్పుడు మామూలుగా థ్రిల్లర్ జానర్స్ చాలా అంటే వస్తాయి, మూవీస్ వస్తాయి, బట్ థియేటర్ వరకు వచ్చి అది ఆడియన్స్ మెప్పు పొందాలంటే కొంచెం ఇట్ విల్ టేక్ టైం. సో మీ మూవీ వాట్ స్పెషాలిటీ అంటే, డెఫినెట్లీ మనం ఏంటంటే ఒక వీక్లో ఒక 3-4 మూవీస్ అలా వస్తున్నప్పుడు మన మూవీ ఏంటనేది మనం చెప్పుకుంటాం ముందు నుంచే, ఇలా ఉంది, ప్రామిసింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా ట్రైలర్ టీజర్ ఇవన్నీ చూస్తే చాలా ప్రామిసింగ్ అనిపించింది. వాట్ యువర్ గోయింగ్ టు సే టు యువర్ అంటే ఆడియన్స్, ఎవరైనా చూస్తాం అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ మీ మూవీ చూడటానికి వచ్చిన వాళ్ళకి, వాట్ యువర్ గోయింగ్ టు ప్రామిస్ దెమ్? యాక్చువల్లీ ప్రామిస్ సి అంటే దట్స్ వాట్ లైక్, ఇది నేను ఎందుకు పక్కా ప్రామిస్ ఏ సినిమాకి అయినా సరే ఎందుకు చేయను అని అంటే, ఇది నాకు ఎక్సైటింగ్ అనిపించి నేను చేశాను. సేమ్ ఎక్సైట్మెంట్ మీరు ఫీల్ అవ్వకపోవచ్చు, లేదంటే నాకన్నా ఎక్కువ అవ్వచ్చు కొంతమంది. సో అందుకే నేను ఆ పర్సెప్షన్స్ ఏదైతే ఉంటాయో దానివల్ల నేను ఎప్పుడు ప్రామిస్ చేయను. డెఫినెట్లీ నాకు నచ్చి చేశాను, ఒక కొత్త జోనర్ ట్రై చేశాను. ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇది టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మాకే అనిపించింది చాలా కొత్తగా ఉంది, ప్రామిసింగ్ లెవెల్స్ అని ఇప్పుడు మీరే అన్నారు. సో అది డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆడియన్ని చూసిన ఆడియన్ ఏదైతే మా ట్రైలర్ అయింది ఎవరైతే చూస్తారో వాళ్ళు ఫీల్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు థియేటర్కి వస్తారు. అండ్ థియేటర్లో కూడా అంతే గ్రిప్పింగ్గా వాళ్ళకి అనిపించింది అని చెప్పారంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. సో నేను పక్కాగా ఏమండి ఈ సినిమా ఇలా ఉంటుందండి, ఈ సినిమా అదండి ఇదండి అని నేను ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పను, ఏ సినిమాకి చెప్పను. ఎందుకు చెప్పను అంటే నాకు నాకు అనిపించింది వేరే వాళ్ళు కూడా అనిపించాలని రూల్ లేదు. సో ఐ కాంట్ మిస్గైడ్ దమ్ యాక్చువల్లీ. సో నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేనైతే నేను అనుకున్నది అనుకున్నట్టు 100% డైరెక్టర్ గారు అనుకున్నది అనుకున్నట్టు చేసాం. ఇప్పుడు ఇది రేపు నచ్చిద్దా లేదా అనేది ఆడియన్స్ చూసి చెప్పాలి.